जननीं शारदा देवी रामकृष्णं जगद्गुरुं पादपद्मे त्रयो श्रित्वा प्रणमामि मुहुर्मुः। गत ఆదివారంలో అమ్మ సేవకులలో మొదటి వారైన స్వామి అద్భుతానంద లేదా లాటూ మహారాజ్ గురించి తెలుసుకున్నాము। ఈరోజు అమ్మ శారదాదేవికి విశేషమైన సేవలు అందించిన వారిలో శ్రీ రామకృష్ణ ప్రత్యక్ష శిష్యుల్లో రెండవ వారైన స్వామి యోగానంద మరియు మూడవ వారైన స్వామి త్రిగుణాతీతానంద లేదా శారదా మహారాజ్ వారికి వీరిరువరికి అమ్మతో ఉన్న అనుబంధాన్ని గురించి మనం తెలుసుకుందాం। స్వామి యోగానంద స్వామి పూర్వాశ్రమంలో యోగీంద్రనాథ్ చౌదరి అనే పేరుతో దక్షిణేశ్వరంలో ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో భక్తులైన దంపతులకు జన్మించారు। బాల్యకాలం నుండే తీవ్ర ఆధ్యాత్మిక ప్రవృత్తి కలిగి ఉంది। దక్షిణేశ్వరంలో ఉన్న కాళీ మందిరానికి తరచూ వస్తూ ఉన్నప్పుడు శ్రీ రామకృష్ణను సందర్శించారు। తరువాతి కాలంలో ఆయన అంతరంగ శిష్యులలో ఒకరిగా మారి సమాధి లాంటి ఉచ్చ స్థితిని అనుభూతి చెందారు। అత్యల్ప వయసులోనే వారు శరీరాన్ని త్యజించారు। ఒకరోజు రాత్రి శ్రీ రామకృష్ణులు పంచవటి వైపు నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఆయన కోసం నిరీక్షిస్తూ నిలబడి ఉన్న యోగిన్ మహారాజ్ దృష్టి ఆకస్మికంగా నహబత్ వైపు పడింది। అక్కడ చంద్రకాంతిలో ధ్యానమగ్నంగా ఆసీనులైన శారదామాతను దర్శించారు। ఆ అపూర్వ దృశ్యాన్ని చూసి ఆమె సాధారణ మానవి కాదనే భావన ఆయనకు కలిగింది। బహుశా ఆ రోజు నుండే ఆయన మాతృభక్తులయ్యారు। గురుదేవుల దేహత్యాగానంతరం అమ్మ సేవలో ఆయన నిరతులయ్యారు। తరువాతి కాలంలో ఈ సంఘటన గురించి చెప్పదలుచుకున్నప్పుడు ఆయన కంఠం ఆవేగపూరితమయ్యేది। ఆయన చెప్పేవారు, గురుదేవులు మరియు అమ్మ వీరిరువురిని ఆ రోజు చూసిన దృశ్యం నా స్మృతిలో ఎల్లప్పుడూ నిలిచిపోయింది। వారిరువరిది దైవీ అంశంతో జన్మగ్రహణం, మానవుల ప్రతి కరుణావశాత్తు నరశరీరాన్ని ధరించారు అని। అమ్మ సాన్నిధ్యంలో దీర్ఘకాలం ఉండే సౌభాగ్యం యోహిన్ మహారాజ్కు లభించింది। అమ్మ గురించి ఆయన అనేవారు, అమ్మ ఉపదేశాలు మరియు శిక్షణ ఆధ్యాత్మిక అనుభూతిపై కేంద్రీకృతమైనవి, ఏ వ్యక్తి లేదా గ్రంథాల మీద ఆధారపడినవి కాదు। ప్రాపంచిక వాతావరణం మధ్య ఉన్న పవిత్రమైన జీవితాన్ని ఎలా గడపాలని వారు నిదర్శన పూర్వకంగా నిరూపించారు। అమ్మ మరియు గురుదేవులు వీరు ఇరువురి అలౌకిక అనుబంధాన్ని సంశయ దృష్టితో పరీక్షించినందుకు యోగిన్ మహారాజ్ చాలా పశ్చాత్తాపాన్ని అనుభవించి దానికి ప్రాయశ్చిత్తంగా జీవితాంతం వారి సేవలో తమను తాము నియోగించుకున్నారు। అమ్మకు సేవలందించడం మాత్రమే కాదు, ఆమె దగ్గర మంత్రదీక్షను పొందిన వారిలో ఆయనే మొదటివారు। బృందావనంలో తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు శ్రీ రామకృష్ణులే అమ్మకు దర్శనమిచ్చి యోగిన్ మహారాజ్కు మంత్రదీక్షమివ్వని ఆదేశించారు। ఏ మంత్రాన్ని ఇవ్వాలో దాన్ని కూడా చెప్పారు। మొదట ఇదంతా తన మానసిక భ్రాంతి అని అమ్మ అనుకున్నారు, కానీ వరుసగా 3 రోజులు ఇదే దృశ్యాన్ని చూశారు। ఆ కాలంలో సాధారణంగా పురుషులతో అమ్మ సంభాషించేవారే కాదు, అందుకే గురుదేవుల ఆదేశానుసారం యోగిన్మ మధ్యవర్తిగా ఉంచుకొని మంత్రదీక్షను ప్రసాదించారు। యోగిన్ మహారాజ్ కూడా ఈ విషయంలో శ్రీ రామకృష్ణుల ఆదేశాన్ని పొందారు। అమ్మ భక్తులకు దీక్షనివ్వడం ఆయన నుండే ప్రారంభమైంది అని చెప్పొచ్చు। యోగిన్ మహారాజ్ సేవతో పరితృప్తులైన అమ్మ, ఆయన నా భారీ అని బెంగాలీలో అంటే నా బరువు మోయగలడు, నా బాధ్యత తీసుకోగలడు అని నిర్దేశించేవారు। 1886 నుంచి 99 వరకు అమ్మతో పాటు యోగిన్ మహారాజ్ను విభిన్న స్థానాలలో చూస్తాం, కాశీపూర్, బలరామ్ బోస్ భవన్, ఆంట్పూర్, కామార్పుకూర్, జయరాంబాటి, గుసుడి, కాశీ, బృందావనం మొదలైన స్థానాలలో। అయితే ఎక్కువగా కలకత్తా మరియు బెలూర్మఠ్లో అమ్మ ప్రధాన సేవకుడి భూమికలో
ఆయన ఉండేవారు. అమ్మ అనేవారు శరత్ మరియు యోగిన్ వీరిరువరు నా అంతరంగానికి చెందినవారు అని. ఈ అంతరంగ అనుబంధం ఎంత గభీరమైనది తెలుసుకోవాలంటే ఒక్క సంఘటన చెప్తాను. అమ్మ బృందావనంలో కాలాబాబు కుంజంలో నివసిస్తున్నప్పుడు ఒక్కరోజు గభీర ధ్యానంలో మగ్నమై సమాధి స్థితికి వెళ్ళిపోయారు. అమ్మ సహచరి మరియు గొప్ప సాధికురాలైన యోగిన్మ ఎంతో ప్రయత్నించినా అమ్మను బాహ్య దశకు తీసుకురాలేకపోయారు. అప్పుడు యోగానంద స్వామి అమ్మ చెవిలో ఏదో ఒక మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు అమ్మ ఆ దివ్యలోకం నుండి దిగి వచ్చారు. అప్పుడు అందరూ నిశ్చింతులయ్యారు. శ్రీ రామకృష్ణ మహాసమాధి అనంతరం అమ్మ తీవ్ర శోకంలో ఉన్నప్పుడు నిరంతరం గురుదేవులను ధ్యానించి ఆయన సాన్నిధ్యాన్ని ఎలా అనుభవించగలిగేవారో అది యోగిన్ మహారాజ్ తమ స్మృతి కథలలో వర్ణించారు. విశేషంగా బృందావనంలో ఉన్నప్పుడు ఆమెకు అనేక ఆధ్యాత్మిక అనుభవాలు కలిగేవి. తీవ్రమైన ధ్యానంలో సాధకుడు భగవంతుడితో ఎలా తాదాత్మ్య భావాన్ని పొందుతాడు అనేది యోగిన్ మహారాజ్ అమ్మలో గమనించారు. గోపికా స్త్రీలు శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానిస్తూ అలాంటి భావాన్ని అనుభవించేవారు. తమ వ్యక్తిత్వాన్ని మర్చిపోయి తామే శ్రీకృష్ణుడు అన్నట్లుగా భావించారు, ప్రవర్తించారు అని భాగవత పురాణంలో వస్తుంది. బృందావనంలో ఉన్నప్పుడు అమ్మ శారదాదేవి కూడా అదే విధంగా తమ వ్యక్తిత్వాన్ని మర్చిపోయి గురుదేవులతో తాదాత్మ్యాన్ని చెందారు. శ్రీకృష్ణ ప్రేమలో తన్మయురాలైన శ్రీ రాధాదేవి భావమే ఆమెలో ప్రకటమైంది అని ప్రత్యక్షంగా యోగిన్ మహారాజ్ దర్శించారు. శ్రీ గురుదేవుల ఆత్మయే ఆమెలో ఐక్యం కావడం గమనించి అందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంకో విషయాన్ని అందరూ గమనించారు, సమాధి భంగమవుతున్నప్పుడు శ్రీ రామకృష్ణులు ఏ విధంగా వ్యవహరించేవారో అమ్మ కూడా అలాగే ఆవేగభరితమైన కంఠంతో తింటాను అనడం, గురుదేవులు ఏ భంగిమతో తినేవారో అదే విధంగా తినడం, విశేషంగా తాంబూలం తినే తీరు అచ్చం గురుదేవుల్లాగే ఉండి అందరికీ చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. అప్పుడు యోగిన్ మహారాజ్ అమ్మను కొన్ని నిగూఢమైన ప్రశ్నలు అడిగితే గురుదేవులు ఏ విధంగా సమాధానమిచ్చేవారో అలాగే సరళమైన శైలితో దృష్టాంతాలతో చెప్పడం చూశారు. ఇటువంటి సంఘటనలు చూసి గురుదేవులు అమ్మ అభేదమనే విషయంలో ఇక ఏ సందేహమూ ఆయనకు లేకపోయింది. ఈ ఉన్నత అనుభూతికి తరువాత అమ్మలో గొప్ప మార్పు వచ్చింది. తమ తీవ్ర శోకాన్ని వదిలి దివ్యానంద స్థితిలో గురుదేవుల సాన్నిధ్యంలో ఎల్లప్పుడూ ఉండే అనుభూతి ఆమెకు కలిగింది. అమ్మ గురించి యోగిన్ మహారాజ్ ఎక్కువగా చెప్పలేదు, కానీ అమ్మ యోగానంద స్వామిని గురించి ఏం చెప్పేవారని మనం తెలుసుకుందాం. అమ్మ తరువాతి కాలంలో అనేవారు, యోగిన్ మహారాజ్ లాగే ఎవ్వరూ నన్ను ప్రేమించలేదు, నా బాధ్యత అందరూ తీసుకోగలరా, యోగిన్ చేయగలిగేవాడు మరియు శరత్ ద్వారా అయ్యేది. ఇంకో సందర్భంలో అన్నారు, యోగిన్ నాకు చాలా సేవ చేశాడు, అలా ఇంకెవరు చేయలేరు, కేవలం శరత్ చేయగలడు. యోగానంద స్వామికి ఎవరైనా ఏదైనా డబ్బు ఇస్తే తన వ్యక్తిగత ప్రయోజనం కోసం వెచ్చించకుండా అమ్మ సేవ కోసం అని ఉంచేవారు. లేదా అమ్మ తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు తన ఇచ్చానుసారం ఖర్చు చేయవచ్చు అని ఉంచేవారు. అలా ఆయన దగ్గర 600 రూపాయలు పోగు చేశారు. ఆమెకు కూడా అది తెలుసు. ఆమె అనేవారు, నా యోగిన్కు ఎవరైనా 8 అణాలు ఇచ్చినా నా తీర్థయాత్ర సమయానికి అని ఉంచేవాడు అని. అమ్మ ప్రతి సంవత్సరం జయరాంబట్టి గ్రామానికి జగద్ధాత్రి పూజ కోసమని వెళ్ళినప్పుడు ఎన్నో పాత్రలు తోమవలసి వచ్చేది. ఈ శ్రమను తగ్గించే ఉద్దేశంతో పూజా ఉపకరణాల కట్టెలతో యోగిన్ మహారాజ్ చేయించి అన్నారు, అమ్మ ఇక నుంచి మీకు ఇన్ని పాత్రలు తోమి కడిగే అవసరం ఉండదు అని. అంతేకాదు 300 రూపాయల ఖర్చుతో వర్రి పొలాన్ని కొన్నారు, జగద్ధాత్రి పూజకు ఆమెకు ఉపయోగపడుతుందని. యోగానంద స్వామి అమ్మను సాధారణ మానవిగా చూడలేదు.
సాక్షాత్ జగజ్జననిగానే చూసేవారు. అమ్మ సేవ అంటే జగన్మాత ఉపాసన అని భావించేవారు. స్వామి శారదానంద అనేవారు, యోగానంద స్వామి ఎప్పుడు అమ్మ నిలిచి ఉన్నప్పుడు ప్రణామాన్ని చేసేవారు కాదు. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ స్థానం నుండి పదధూళిని తీసుకొని శిరస్సు మీద స్పృశించేవారు. ఒకసారి స్వామి శారదానంద యోగిన్ మారాతో ఉన్నారు, చూడు యోగిన్, నరేన్ చెప్పే మాటలంతా అర్థం చేసుకోలేకపోతున్నాను, ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఆయన చెప్పే మాటల తీరు. ఎప్పుడు ఏ విషయాన్ని చెప్తాడో మిగతా అన్ని విషయాల కంటే దానినే ప్రధానంగా అనిపించేటట్లు చెప్తాడు. సోదర శిష్యుడు ఈ మాటలు విని యోగిన్ మారా సలహా ఇచ్చాడు, శరత్ ఒక మాట చెప్తాను, నీవు అమ్మను గట్టిగా పట్టుకో, ఆమె ఏమంటారో అదే సరైనది. ఆ రోజు యోగిన్ మహారాజ్ శరత్ మహారాజ్ను అమ్మ సన్నిధికు తీసుకెళ్లారు. శ్రీ రామకృష్ణులాగే అమ్మ జన్మ మానవ కళ్యాణ సాధన కోసమే అని యోగానంద స్వామికి దృఢ విశ్వాసం. అందుకే అమ్మ బాగోగులను చూసుకోవడంలో చాలా తత్పరంగా ఉండేవారు. అమ్మ శారదాదేవి కేంద్రంగా మహిళలకు ఒక మఠ స్థాపన గురించి స్వామి వివేకానంద ఉత్సాహాన్ని చూపించినప్పుడు యోగానంద స్వామి ఆయనకు హెచ్చరించారు, అందరి మంగళ కామనతో నువ్వు ఏది మంచిదనుకుంటావో అలా ఖచ్చితంగా చేయి, కానీ నీ దగ్గర నా యొక్క ప్రార్థన, అమ్మను అందరి సమక్షమంలోనికి తీసుకొని వచ్చి బహిరంగం చేయవద్దు. నీకు గురుదేవులు చెప్పిన మాట గుర్తు లేదా? జనసామాన్యం ముందు గురుదేవులను గురించి ఎక్కువగా ప్రచారం చేస్తే ఇక ఆయన శరీరం ఉండదు అని. అమ్మ విషయంలోనూ అదే నిజం కదా. నేను అందరినీ అమ్మ సన్నిధికి వెళ్ళడానికి అనుమతించను, ఆమె పాదాలను స్పృశించడానికి అవకాశం ఇవ్వను, నిజమైన భక్తులు పవిత్ర మనస్సున్న వాళ్లకు మాత్రమే అనుమతిస్తాను. అందుకే నీ దగ్గర నా ఏకాంత అనురోధం, అమ్మను అందరి ముందు తీసుకొని రావద్దు. స్వామి వివేకానందుల వారు విదేశం నుంచి తిరిగి వచ్చిన తరువాత అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు చూశారు, యోగిన్ మారాతో పాటు ఒక బ్రహ్మచారి అమ్మ సేవలో నియుక్తంగా ఉన్నాడని. ఈ విషయం వైపు యోగిన్ మారా దృష్టిని ఆకర్షించి స్వామీజీ అడిగారు, అమ్మ దగ్గర ఎందరో విభిన్న మనస్తత్వం ఉన్న జనులు వస్తారు, ఇక్కడున్న బ్రహ్మచారి మనసు దిగజారితే అది ఎవరి బాధ్యత అని. అప్పుడు యోగిన్ మారా దృఢస్వరంతో జవాబిచ్చారు, నాది అని. ఈ జవాబు వెనుక అమ్మ శక్తిలో ఆయనకున్న పూర్ణ విశ్వాసమే కారణం అని చెప్పనవసరం లేదు. జీవితంలో చివరి 12 సంవత్సరాలు అమ్మ సేవ చేసే భాగ్యం యోగానంద స్వామికి దొరికింది. స్వామి యోగానంద పూర్వాశ్రమంలో వివాహితులైన సంసార బంధనానికి ఎప్పుడు చిక్కుకోలేదు. ఆయన భార్య కూడా మహాసాత్వికురాలు, జీవితాంతం తపోమయ జీవితాన్ని గడిచింది. అమ్మ ఆదేశానుసారంగా యోగిన్ మహారాజ్ ఆయన తీవ్ర వ్యాధిగ్రస్తుడైనప్పుడు చివరి రోజులలో పత్యం తయారు చేయడం ఇత్యాది సేవ చేయగలిగింది ఆమె. ఆయన తీవ్ర వ్యాధిగ్రస్తుడైన ఆ చివరి రోజుల్లో అమ్మ సేవకుడైన ఆశుతోష్ మిత్ర పై అంతస్తులో ఉన్న అమ్మ దగ్గరికి వెళ్ళి ఒకరోజు చూశాడు. అమ్మ తన గదిలో కూర్చొని నిశ్శబ్దంగా రోదిస్తున్నారు అని. సేవకుడు అమ్మకు సాంత్వనం ఇవ్వడానికి ఎంతో ప్రయత్నించాడు. అమ్మ కొంతసేపు మౌనంగా ఉన్న తరువాత అడిగారు, నా బిడ్డ యోగిన్కు ఏమవుతుంది నాయన? సేవకుడు అన్నాడు, అమ్మ ఎందుకు భావిస్తున్నారు, నయమైపోతుంది. కానీ అమ్మ అన్నారు, నాయనా నేను చూసింది వేరు, తెల్లవారుజామున చూశాను, గురుదేవులు ఆయనని తీసుకెళ్ళడానికి వచ్చారు అని చెప్పి ఏడ్చేశారు. తరువాత సేవకుడికి ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పొద్దు అని నిషేధించారు. తర్వాత అన్నారు, యోగిన్ నా బిడ్డ, శారద ఎలాగో యోగిన్ను అలాగే. శారద అంటే శారద ప్రసన్న, అది స్వామి త్రిగుణాతీతానంద. 28 మార్చి 1899 యోగిన్ మహారాజ్ మహాసమాధి చెందారు. స్వాభావికంగా లజ్జాశీలి అయిన అమ్మ
సంతాన విరహాన్ని తట్టుకోలేక ఉచ్చ స్వరంతో రోదించారంట. సేవకుడితో అంటారు, నువ్వు వెళ్ళిపో, నా యోగి నన్ను వదిలి వెళ్ళిపోయాడు, ఇంకా నన్నెవరు చూస్తారు. మరుదిన అమ్మ దీర్ఘ నిశ్వాసాన్ని వదులుతూ అన్నారు, ఇంటి ఒక ఇటుక పడిపోయింది. సోదరి నివేదిత యోగానంద స్వామి మరణ వార్త అమ్మను ఎటువంటి తీవ్ర శోకానికి గురి చేసిందని ఓలీ బుల్కు రాసిన ఒక లేఖలో ఇలా రాశారు. అమ్మ అన్నారు, నాకు బాగా తెలుసు నా యోగిన్ గురుదేవుల దగ్గరికే వెళ్ళాడని. అది తెలిసినా ఆయన నా బిడ్డ, గురుదేవులు ఆయనని నా దగ్గర నుండి లాగేసుకున్నారు. గురు యోగానంద స్వామి అంటే అమ్మకు అది ఎంతటి ప్రేమాభిమానాలు ఉండేవి అంటే, ఆయన ఇచ్చిన ఒక శాలువ ఎంతో చినిగిపోయినా దాన్ని మార్చడానికి ఆమె ఒప్పుకునే లేదు, అలాగే ఉండని దాన్ని చూస్తే నా యోగి నాకు గుర్తుకు వస్తాడు అని అనేవారు. దీనికి తరువాత అమ్మకు సేవ చేసిన ఇంకొక శిష్యులైన స్వామి త్రిగుణాతీతానంద గురించి తెలుసుకుందాం. స్వామి త్రిగుణాతీతానందల పూర్వాశ్రమం పేరు శారదా ప్రసన్న మిత్ర. పశ్చిమ బెంగాల్లో ఆయన జన్మించాడు. తల్లిదండ్రులు ఇద్దరు భక్తిమంతులు, సంపన్న కుటుంబం. శ్రీ రామకృష్ణుల సాన్నిధ్యంలో ఆధ్యాత్మిక సాధన చేయడానికని విద్యార్థి దశ నుంచే వచ్చేవాడు. అతడికి దక్షిణేశ్వరం రావడానికి కావలసిన దారి ఖర్చును ఇవ్వమని శ్రీ రామకృష్ణులే శారదాదేవికి చెప్పేవారు. దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు శ్రీ గురుదేవులు ఆయనకు దీక్షనివ్వలేదు. అమ్మ దగ్గర మంత్రదీక్షను స్వీకరించమని ఆదేశించి పంపించారు. ఆ సమయంలో ఆయనకు అమ్మ స్వరూపాన్ని తెలియజేయడానికి ఒక పాట రూపంలో గురుదేవులు పాడారు. దాని సారాంశం, అనంతమైన రాధాదేవి మాయను వర్ణించలేము, దానిలో కోటి కృష్ణులు కోటి రాముళ్ళు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు అని. అయితే అప్పుడు శారదా ప్రసన్న అమ్మ దగ్గర దీక్ష తీసుకోలేదు, దానికి కారణం మనకి తెలియదు. తర్వాతి కాలంలో ఎప్పుడో తీసుకొని ఉంటారు అని ఊహిస్తున్నాం. కారణం, అమ్మ శారదాదేవి గురుదేవుల మహాసమాధి అయిన తరువాత బృందావనంలో ఉన్నప్పుడు ఆమె దగ్గర మంత్రదీక్ష తీసుకున్న స్వామి యోగానందులే తమ ప్రప్రథమ శిష్యులు అని ఎప్పుడూ చెప్పేవారు. రోజులు గడిచే కొద్దీ శారదా ప్రసన్నకు అమ్మ మీద ఉన్న భక్తి శ్రద్ధలు పెరిగాయి. యోగానంద స్వామి దేహత్యాగానంతరం స్వామి బ్రహ్మానందుల ఆదేశానుసారంగా శారదా మహారాజ్ దివ్య జనని శారదాదేవి బాధ్యతను స్వీకరించారు. అయితే 1902లో అమెరికాకు శ్రీ రామకృష్ణుల సందేశ ప్రచారానికి వెళ్లే ముందు వరకు అంటే సుమారు 3 సంవత్సరాల కాలం ఈ బాధ్యత ఆయన నిర్వహించారు. స్వామి త్రిగుణాతీతానందకు అమ్మ మీద ఉన్న అసాధారణ భక్తి శ్రద్ధలకు ఉదాహరణగా ఒక విచిత్ర సంఘటన చెప్పొచ్చు. 1899 30 అక్టోబర్ అమ్మ కలకత్తా నుండి వర్ధమాన్ పథంలో జైరాంబాటి ప్రయాణం చేశారు. అమ్మ ఎద్దుల బండిలో కూర్చొని వెళ్తున్నారు. మధ్యరాత్రి సమయం, అమ్మ నిద్రపోతున్నారు. త్రిగుణాతీతానంద స్వామి అమ్మతో పాటు కానీ కాలి నడకలో కర్ర చేతిలో కాపులాగా వెళ్తున్నారు. దారిలో ఒక పెద్ద గుంట చూసి దానిమీద వెళ్తే బండి కదలికలో అమ్మకు నిద్రాభంగం కలగొచ్చు అని ఆలోచించి శారదా మహారాజ్ తమ స్థూల కాయంతో గుంటలో పడుకొని తన శరీరం మీద ఆ బండిని నడిపించి తీసుకెళ్లమని బండి నడిపేవాడికి ఆదేశమిచ్చారు. ఇలా చేస్తే బండి అనాయాసంగా నడుస్తుంది అని మాత్రం భావించారు. కానీ తనకు ఎటువంటి అపఘాతం జరుగుతుంది అనే విషయాన్ని ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. అమ్మ సౌఖ్యమే ఆయనకు ముఖ్యం. తెలివి తక్కువ వాడైన చాలకుడు ఇటువంటి అద్భుత ఆదేశాన్ని పాటించడానికి సిద్ధంగా వెళ్తున్నారట. అదృష్టవశాత్తు అమ్మకు మెలకు వచ్చి ముహూర్త మాత్రంలో ఏం జరగబోతున్నది అని అర్థం చేసుకున్నారు. వెంటనే తీవ్ర భర్సనతో ఆ బండి నడిపేవాడిని ఆపి బండి నుంచి దిగి కాలు నడకన ఆ గుంటను దాటారు.
ఇలా తన ప్రాణాపాయాన్ని కూడా లెక్కించకుండా చేసిన పనికి శారదామారను అమ్మ తీవ్రంగా మందలించారు. అయితే ఈ విషయంలో కనపడే శారదామారాజు యొక్క నిష్ట మరియు అసాధారణమైన గురుభక్తిని ప్రశంసిస్తూ తరువాతి కాలంలో ఈ సంఘటనను ఇతరుల ముందు అమ్మ వర్ణించేవారు. శారదామారాజుకు అమ్మ మీద ఉన్న భక్తికి నిదర్శనంగా ఇంకొక సంఘటనను కూడా మనం గుర్తుకు తెచ్చుకోవచ్చు. ఒక రోజు అమ్మ వంట కోసం మిరపకాయలు తీసుకుని రమ్మని శారదామారాజుకు యోగినమ ఆదేశించారు. బాగా కారంగా ఉన్న మిరపకాయలు ఎక్కడ దొరుకుతాయి అని వెతకడానికి చాలా దూరం వరకు నడిచి నడిచి ప్రతి చోట కారం ఎక్కువగా ఉందా తక్కువ అని పరీక్షిస్తూ వెళ్లేసరికి శారదామారాజు నాలుక బాగా వాచిపోయింది. చివరికి బాగా కారం ఉన్నది దొరికినక్కడ కొని తెచ్చారట. అమ్మ నీలాంబర్ ముఖర్జీ ఇంట్లో నివసిస్తున్నప్పుడు ఆమె సేవకుడిగా శారదామారాజు కూడా అక్కడ ఉండేవారు. అక్కడ ఒక పారిజాత వృక్షం ఉండేది. ఆ చెట్టులో పూలు పోసినప్పుడు తెల్లవారుజామున అమ్మకు పూజలు అందించాలని ముందు రోజే రాత్రి ఒక తెల్లని వస్త్రాన్ని చెట్టు క్రింద పరిచి ఆయన ఉంచేవారు. దాంట్లో పడిన పుష్పాలు మట్టి తగలకుండా శుభ్రంగా ఉండి అమ్మ బాగా పూజ చేయడానికి వీలుగా ఉండేవి. దీన్ని చూసి అమ్మ అనేవారు, చూడండి ఆయనకి ఎంత నిష్ట అని, చూసారా అని అనేవారు. త్రిగుణాతీతానంద తమ జీవితంలో చివరి 12 సంవత్సరాలు అమెరికాలో ఉన్న నియమితంగా అమ్మకు లేఖ రాసేవారు. అమ్మ ఖర్చు కోసం కొంత సొమ్ము పంపించేవారు. ఆయన దృష్టిలో అమ్మ కేవలం గురువు కాదు, బ్రహ్మమై అద్యాశక్తి అని విశ్వసించేవారు. అమ్మ కలకత్తాలో కానీ జయరామటిలో కానీ ఉన్నప్పుడు ఇంకా ఎన్నో విధాలుగా అమ్మకు సేవ చేసేవారు త్రిగుణాతీతానంద స్వామి అని స్వామి గంభీరానంది రాస్తారు. కుముద్ బంధు సేన్ అనే భక్తుడు తన స్మృతి కథలో రాశాడు, త్రిగుణాతీతానంద స్వామి అమ్మ గురించి ఒక పెద్ద సంస్కృత స్తోత్రాన్ని రచించి దాని ఒక కాపీ ఆయనకు ఇచ్చి ప్రతిరోజు ఉదయం దాన్ని పఠించమని ఆదేశించారు. ఈరోజు ఇంతవరకు స్వామి యోగానంద మరియు త్రిగుణాతీతానంద వీరిరువరి అమ్మ మీద వారికిన్న అనుబంధాన్ని గురించి తెలుసుకున్నాము. ఇంకా వచ్చే ఆదివారం అమ్మ సేవనందించిన వారిలో 4వ వారైన స్వామి శారదానందులకు అమ్మతో ఉన్న అనుబంధాన్ని గురించి తెలుసుకుందాం. ఈరోజు ఇక్కడికే ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ శ్రీరామకృష్ణార్పణమస్తు.